మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, నేడు బీజేపీ ఈడీ కేసులు నమోదు చేసి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లే, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ మహేందర్, నిరంజన్ రవితేజ, మాజీ ఎంపీటీసీ దండు రాములు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం వేడుకలో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మేము పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాము. ఈ రాహుల్ గాంధీ మీద పడ్డాడు వారు కొంతమంది బీజేపీ వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి ఈడీ కేసులు పెట్టి ఆయనను ఈడీ కేసులు పెట్టి అరెస్టుకు దారితీస్తుంది. కావున రాహుల్ గాంధీ గారి గురించి ఎంతటికైనా తెగించి ఈ మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేదాకా మేము ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా రాహుల్ గాంధీకి అండగా ఉండి కొట్లాడతామని చెప్పి నేను చెప్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను.